మీ అందరి కోరిక తీరితే చక్రవర్తి ఓకే అన్నాడు. అన్న వావ్ సార్ ఒప్పుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం? సార్కి మేకప్. ఓయ్ ఊరికి మొనగాడు మా శంకర్ అన్న. వీళ్ళు మామూలు కాదన్నా. ఈ ఫాలోయింగ్ చూస్తే నువ్వు మినిస్టర్ అయిపోతావు అన్న. అన్న నన్ను పీగా పెట్టుకో అన్న. చూద్దాంలే, ఇదే నా బ్రాండ్ శంకర్ అన్న. బ్రాండ్ ఈ ఫోటోలు చూసావా? ఇల్లంతా ఫోటోలతో నింపారు. ఇలాంటి ఫోటోలు మన ఇంట్లో కూడా లేవు. నిజమేరా? ఏంట్రైది అన్న ఆ ఫోటో చూడు. ఎన్ని ఫోటోలా? ఇందులో అర్రా డీటెయిల్స్ ఎలా ఉంటాయి? నా బైక్ ఎక్కడ సార్? ఇదిగో సార్ బైక్ ఎక్కడ సార్? నా బైక్ ఎక్కడ సార్? జిందాబాద్ శంకర్ అన్న. జిందాబాద్ జిందాబాద్. మా లక్కీ డ్రాలో గెలిచిన మీ అభిమాని ఇంటికి స్వాగతం. స్వాగతం. మీకు కొన్ని లక్షల లక్షల కొద్ది ఎస్ఎంఎస్ లు పంపిన వాళ్ళందరిలో డ్రా ద్వారా ఒక్కరే లక్కీ విన్నర్ అయ్యారు. వాళ్ళు మిస్టర్ సంతోష్. సారీ సారీ సార్. ఏమి చేసుకోవద్దు? లేదండి, చేతులు కోసుకోవడాలు, పైనుంచి దూకడాలు, కిరోసిన్ పోసుకోవడాలు, ఇలాంటివేవి అవి లేదన్నా. ఐ లవ్ యూ. నీకోసం ఏమైనా చేస్తాను. నిన్నెవరైనా ఏమైనా అంటే చంపేస్తాను. అన్నయ్య థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. సార్ మైక్ ఏంది సార్? అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారు. రేపు అని పట్టుకోరా. ఓయ్ అరగంట కాదు, గంట ఉంటాడయ్యా. నువ్వు మా ఇంటికి వచ్చి మాట్లాడవయ్యా. ఒప్పుకో అన్న, ఈ వదిలేయట్లేరు. అయితే నేను మీ ఇంటికి రావచ్చా? బాబు, ఈ ఇంటి తలుపులు నీకోసం ఎప్పుడు తెరిచే ఉంటాయి. అయితే మీరు నా కోసం ఏమైనా చేస్తారు? ఒప్పేసుకో అన్న, లేకపోతే బ్లాడర్ పగిలిపోతాయి. అన్న నీకోసం ఏదైనా చేస్తాడు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. అయితే తొందరగా వెళ్ళానా? అనయ్య నువ్వెంటరా ఇక్కడ? అన్న ఫ్యాన్స్. ఎందుకు వచ్చావు? అక్కడ ఉండలేకపోయినన్నయ్య, అభిమానిగా అన్నను చూసాను, మాట్లాడాను, బ్యాలెన్స్ ఒకటి మిగిలిపోయింది. ఏంటో అది? అన్న వేట కొడవలతో వేటాడుతూ ఉంటే డిస్కవరీ ఛానల్ లో చూసినట్టు చూడాలని. పులిని చూడాలనుకోవడంలో తప్పు లేదు, కానీ కలిసి బతకాలనుకోకూడదు. బోన్ లో పులిని చూసి బోర్ కొట్టేసింది. రిస్క్ చేస్తానన్నయ్య. పబ్లిసిటీ కోసం వీడింటికి వెళ్తే పర్సనల్ గా తీసుకుని వచ్చాడేంట్రా? మీ బ్లాడర్ పగిలిపోద్దని రమ్మను. మీరు మనసులో ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోయింది అన్నయ్య. అదే ఇక్కడ ఉండిపోమనే కదా. థ్యాంక్స్ అన్నయ్య. చూసుకో. అలాగేనా? నేను చూసుకుంటాను అన్నయ్య. థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య చాలన్నయ్య చాలు. ఇక్కడ చూసుకో. తక్కిట తదివి నీ వాయిస్ లో ఏదో తేడా సౌండ్ వినపడుతుంది బాబాయ్. నువ్వు చాలా ఇంటెలిజెంట్ అన్నయ్య, బాగా క్యాచ్ చేశావు. నీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఎటకారం ఎక్కువైంది రో. నేను ఉప్పేస్తానుగా, చూపిస్తానా. మళ్ళీ ఇక్కడ ఉందండి.
ఇప్పుడే వచ్చాడు, అప్పుడే అన్న ఫిగర్కి లైన్ వేస్తున్నాడు. అంజిగా పిడికిచ్చే టచ్చర్లాడుతున్నావు, నీ రూమ్ అక్కడ నువ్వు ఇక్కడ, ఏంటి మ్యాటర్? అబే చల్లగాలి కోసం. అచ్చా చల్లగాలి కోసమా పిల్లగాలి కోసమా? పిల్ల ఇక్కడెక్కడుందన్నా? అంజిగాడి దగ్గరే లాంగ్ జంప్ ట్రైంగా కుప్పి గంతులు కూడా వేయలేవు. అన్నయ్య నిన్ను ఈ ఏరియాలో చూశాడనుకో, నీ బొంకల నుంచి మూలుగులు పీల్చేస్తాడు. అంత రిస్ట్రిక్టెడ్ ఏరియా? హైలీ రిస్ట్రిక్టెడ్ ఏరియా. తెలియకొచ్చింది అన్నయ్య, అమ్మాయిని చూడగానే స్టేడియం లైట్ లాగా నీ కళ్ళలో వెలుగు చూశాను. నువ్వు చాలా క్లెవర్ అని. అందుకే అన్నయ్యకి మనం రైట్ హ్యాండ్. ఇంతకీ ఇంత కవర్ చేస్తున్నావు, ఈ ఇంటికేమైనా శాటిలైట్? నోమా, అన్నయ్య లైఫ్ కి టార్చ్ లైట్. అయితే ఆర్పేస్ పడుకోవచ్చు కదా? నేను ఆర్పటం కాదు, నువ్వు ఆరిపోకుండా చూసుకో. ఫ్లాష్ బ్యాక్ తెలియక ఇలా చెలరేగిపోతున్నావు. ఫ్లాష్ బ్యాక్ ఉందే. నువ్వు నన్ను అన్నయ్య అన్న పాపానికి మా అన్నయ్య చేతిలో నువ్వు అయిపోకుండా ఉండడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, విను. అంజీ అన్నా ఫాస్ట్ ఒక్కరా, ఇప్పుడు చూడన్న సంపేతనం. అంజీ అన్నా బండాబు పాపం అంటుంటే అన్నా వద్దన్నా, పబ్లిక్ ప్లేస్ అన్నా. నా మాట విను, కొంచెం పక్క జరుగు, హెల్ప్ చేస్తా. నో థాంక్స్. అందమైన అమ్మాయిలు వద్దన్నా హెల్ప్ చేయడం నాకు అలవాటు. దానికి వేరే వాళ్ళు ఉంటారు. సంగతి నేను తర్వాత చూస్తా, కానీ ముందు నీ సంగతి చూద్దాం పద. You stupid! నన్ను కొడతావా? వదలు. అన్నా అన్నా అన్నా, ఎంత పని జరిగిందన్నా, పెద్దానికి తెలిసే నన్ను చంపేస్తాడన్నా. అన్నా నాకేం తెలీదు, నాకేం తెలీదు, నాకేం తెలీదు. నిన్ను అది మ్యాటర్. యాక్సిడెంట్ లో తమ్ముడు కోమాలోకి వెళ్ళిపోయాడు. పాపం తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ తల్లిదండ్రుని కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ ఎట్టాడు. కోమా నుంచి వాళ్ళ తమ్ముడు బయటకు రాగానే ఈ అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం ఖాయం. అమ్మాయి చుట్టూ తోగ తిప్పుతున్న ఇలాంటి తలకాయ తీసేయడం కూడా అంతే ఖాయం. అనవసరంగా బుక్ అయిపోయాడు. జాగ్రత్త నాన్న, ఎక్స్ట్రా చేస్తే ఇక్కడ శాలరీలు ఉండవు. ఏదో తెలియకి వచ్చానన్నయ్య. శంకరనాయక్ మాత్రం ఈ విషయం చెప్పకే. ఫస్ట్ టైం కాబట్టి పర్సనల్ గా మేనేజ్ చేసి వదిలేస్తున్నా. నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య. పైకి అలాగే ఉంటాను, లోపల ఇంకోడు ఉన్నాడు, వాడు అన్నయ్య కన్నా డేంజర్. అబ్బే మళ్ళీ అమ్మాయి రూమ్ సరౌండింగ్స్ లో కనపడ్డావు, ఇంకా మాటలుండవు. మడ్రే అదే పని మీద ఉంటానన్నయ్య. థాంక్స్ అన్నయ్య. అదే పని మీద ఉంటాడా? ఏ పని మీద ఉంటాడు? వీడి మాటల్లో ఏదో తేడా కొడుతుంది. వీడి మీద ఒక లుక్ వేసి ఉంచాలి. ఒరే లచ్చిగా అన్నా, ఇలా రసనా. నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకోసమే. నా కోసమా? నేను చెప్పాల్సింది చెప్పాను, నువ్వు చెప్పాల్సింది బ్యాలెన్స్ ఉంది. ఏంటది? ఐ లవ్ యూ ఆర్ ఐ టు? అది జన్మలో జరగదు. మరో జన్మ గురించి మనకు అంత నమ్మకం లేదులే, గానీ చెప్పే. అది జరగదు. జరిగేది అదే, టైం వేస్ట్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్ చాలు. ఆ ఒక్క మాట చెప్పు, ప్రాబ్లమ్స్ అనేది నీ పక్కకు కూడా రావు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో నీకు తెలియదు. నీ మీద మనసు పడి శంకర్ తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు, వస్తే పెళ్లి, లేకపోతే. అంతా తెలిసే వెంట పడుతున్నావా? బయోడేటా తెలియకుండానే నేను నిన్ను ప్రేమించాను, తెలిసాక ఇంకా స్ట్రాంగ్ గా ప్రేమిస్తున్నా. వాళ్ళని ఇక్కడ చూసారంటే చంపేస్తారు. చావ్ అనేది వాడు డిసైడ్ చేస్తాడు, వీడు కాదు. నా వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలు, నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇష్టపడింది కష్టంలో ఉందని తెలిసి మగాడు ఎవడైనా వదిలేసి వెళ్ళిపోతే వాడు లవరే కాదు. అయినా నాకేమవుతుందని నీకెందుకు భయం? అయ్యో నేను నీకు ఎలా చెప్పాలి? ఐ లవ్ యూ చెప్పు చాలు. వాళ్ళెవరైనా నిన్ను ఇక్కడ చూస్తే ప్రమాదం, వెళ్ళిపో. వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే. నువ్వు నా అనుకున్న తర్వాత గాయం అక్కడైనా నొప్పి ఇక్కడే. డోంట్ వరీ, సంతోషం ఉన్న చోట సంతోషమే ఉంటుంది. బాధ అన్నది బార్డర్ దాటి రావాలంటే బాధ.
హాయ్ అమ్మ, నీకు ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటా. బీ హ్యాపీ.